ఏంటి దినం ఉంటే వచ్చాను ఏడు కాదు కాదు దినం ఉందో ఏముందో కానీ మా ఉత్తర్వులు అట్లున్నాయి ఏం చేస్తాం ఇంక తెలుసు నాకు చెప్పినాను నేను వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ మీద నేను మా అమ్మ వాళ్ళ దగ్గర తలిపోయినా సార్ ఈ నాన్న కలిసిన ఎక్కడికి వాళ్ళు చేశారు అని చెప్పి ఏందేమన్నా కానీ అందరూ చేశారు అతను ఎలా ఒకసారి చూస్తున్నారు ఏటంటే అట్లుంది అని చెప్తే ఇక్కడికి కోర్సు అని చూస్తున్నాను అంటే సరేలే మన వాళ్ళు మరి ఏదైనా చిన్న స్టార్ట్ చేస్తుంది నేను వచ్చా బండి కొడుకు కూడా ఏం చేస్తాను కాన్షియస్లోకి వచ్చి కాన్షియస్లోకి వచ్చి ఏం చేయట్లేదు మన వయసు చెప్పేంతవరకు చెప్తాను మధ్యాహ్నం 11:30 ఒకటి గంటలు అయిపోతాయి ఇబ్బంది కూడా అయిపోతాయి ఇంట్లో రెండు అవుతుంది ఐదు గంటలు 3 అవుతుంది మీ ఎస్ఐసిఐ నాకు ఒకటే ఫోన్ లొకేషన్ చూసినారు మీ దాదా హైదరాబాద్ దగ్గర దగ్గర వచ్చిందంట 11 గంటలు ఉన్నారు మందాలు ఉన్నారా 12:30 కల్లా వచ్చినారు అని చెప్పి చెప్పారు దీక్ష కూర్చున్నాం కదా దాకా ఉండి మళ్ళీ మధ్యాహ్నం లంగాల్లో ఫంక్షన్ ఉంటే అది అటెండ్ ఇంకా రాత్రి ఆడే నైట్ ఇంక వచ్చిన పొద్దున రావాలి కదా రాత్రి ఆడే పడుకున్నాం అటువంటి